హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వండని బియ్యం తినడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి, అది మన హెల్త్ని ఏ విధంగా పాడు చేస్తుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి బియ్యం తినడం అనేది ఒక అలవాటుగా మారుతుంది, కానీ ఈ అలవాటు అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. ఇలా బియ్యం తింటే పాండురోగం వస్తుందా, అసలు ఈ బియ్యం తినే అలవాటు మనలోకి ఎలా వస్తుంది అనే ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని ముందు నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ బియ్యం తినే అలవాటు ఐరన్ లోపం వల్ల కావచ్చు, ఏదైనా మానసిక సంక్షోభం వల్ల కూడా కావచ్చు, ఇంకా పోషకాహార లోపం కూడా ఒక కారణం కావచ్చు. దీని వలన అసాధారణమైన మట్టి బియ్యము తినాలనిపిస్తుంది. ఇలా వండని బియ్యం తినే అలవాటును పీకా అనే రుగ్మతగా గుర్తిస్తారు. బియ్యం వండటానికి కడిగేటప్పుడు కొందరికి బియ్యం తినడం అలవాటుగా మారుతుంది. దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుందాం. దీనివల్ల రక్తహీనత సమస్య వస్తుంది, అలాగే ఇలా బియ్యం తినడం వల్ల ఆర్గాన్స్ పనితీరు కూడా గణనీయంగా తగ్గిపోతుంది. శరీరంలో ఐరన్ అనగా ఇనుము లోపం వలన గుండె సమస్యలు తీవ్రమైన విషయాలకు మన శరీరం సూచికగా మారుతుంది, అలాగే దంత సమస్యలకు దారితీస్తుంది. బియ్యంలో కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్నప్పటికీ చాలా సూక్ష్మ పోషకాలు ఎక్కువ మొత్తంలో లేదా పూర్తిగా పోవడం వలన పోషకాహార లోపం అనేది వస్తుంది. ఎక్కువ బియ్యం తినడం వలన శరీరంలో గ్లూకోజ్ జీవక్రియ ఇన్సులిన్ను తగ్గిస్తుంది. రక్తహీనత సమస్య వలన అధికంగా జుట్టు రాలడం కూడా జరుగుతుంది. బియ్యం పొడిగా తినడం వల్ల మన శరీరంలో ఉన్న చాలా వరకు ద్రవాన్ని జీర్ణం కోసం పీల్చుకుంటుంది, జీర్ణకోశంలో అసౌకర్యం కూడా కలుగుతుంది. వండని ఆహార పదార్థాల్లో ఉండే బాసిల్లస్ సెరీసియస్ అనే బ్యాక్టీరియా వలన వికారం వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం బియ్యం తినడం అలవాటు మానడానికి మార్గాలు ఏంటో చూద్దాం. బియ్యాన్ని మన చేతికి అందే దూరంలో అస్సలు ఉండకుండా చూసుకోండి. అవి తినే టైంలో ఇష్టమైన నువ్వుల ఉండలు, వేరుశనగ వంటివి తినడానికి ప్రిఫర్ చేయండి. వీటి అన్నింటికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, బియ్యం తినొద్దని మన మనసుని చాలా వరకు మనం కంట్రోల్లో పెట్టుకొని పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడానికి చాలా ఎక్కువగా మొగ్గు చూపాలి. ఇలా చేసినట్టయితే ఈ అలవాటు నుండి తొందరగా మనం బయటపడవచ్చు, అలాగే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.